ఈరోజు వివేకాన సమావేశంలో ఇద్దరు సోదరులు చెప్పినట్టు అన్ని కుల సంఘాలు, అదేవిధంగా సంఘాలు, సర్పంచ్ సంఘాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అయినటువంటి ఈటల రాజేందర్ గారిపై తనకు తోచినట్టుగా తను ఏది మాట్లాడితే అదే మరి ప్రజలు నిర్దేశించినట్టుగా వారు మాట్లాడారు. మేము కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే చాలా గౌరవించే వాళ్ళం. మొదటి నుంచి కూడా మా ఆచార్యులు, గురువులు గారిని మేము భావించింది మా సమాజం మొత్తం కూడా. కానీ ఏదో అంటారు వయసు పెద్దగా అయితే ఏదో కాలు చెప్తాడంటే సార్ కూడా ఈ మధ్యలో ఏదో కాలు చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తన ఆస్తులు అన్ని జైల్లో ఉన్న తీసుకొచ్చి ఉన్న ఉద్యమకారులను బయట తీసుకొచ్చిన చరిత్ర ఈటల రాజేందర్ గారిది. తర్వాత మంత్రి పదవి, నాకు మంత్రి పదవి నాకు దీంతో సమానం అని చెప్పి పడేసి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచి చూపించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. మరి ఎక్కడున్నావు ఆయన నాగేశ్వరరావు? నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడితే పెద్ద సామాజిక తత్వవేత్తవు, నువ్వు ఒక రాజకీయ తత్వవేత్తవు, నువ్వు ప్రొఫెసరు, నువ్వు మాట్లాడితే 10 మంది చూస్తారంటావు. చూస్తే నువ్వు ప్రజలకు చెప్పాల్సిన విషయం ఇదేనా? ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, అదిగాక తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలను తన భుజాన వేసుకొని ఉద్యమం మధ్యలో ఆగిపోయిన సందర్భంలో తెలంగాణను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మరి ఉద్యమ నాయకుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? బండి సంజయ్ గారిని ప్రయత్నం చేసాం అంటావు. ఉందా సాక్ష్యం? తేపిటాతే అధ్యక్షుడి కోసం అమృతసర్ గడిపోయినావు అంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలు చెప్పిన మాటలు మాట్లాడి ఇంకా నీ వయసు మీద పడ్డది, నీ నీ రాజకీయ క్రీడలు నేను ఆపు దయచేసి. ఇటువంటి ఇట్లా ఉంటే మేము ఊరుకోం. బిడ్డను బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా చెప్తున్నాం మేము ఖబర్దార్. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లే. కేసీఆర్ కేసీఆర్ పార్టీలో ఉండి కేసీఆర్ ఏం చేశారు? అరే బిడ్డ ఓడగొట్టింది కేసీఆర్ ఈటల రాజేందర్ కాదా? 6,000 నుంచి 20,000 30,000 ఓటుకి ఇచ్చినా కూడా భారతదేశం అంతా ఒకవైపు చూస్తుంటే ఈ తెలంగాణ ప్రజలంతా హుజూరాబాద్ వైపు చూసే చరిత్ర. ఆ రోజుల్లో కనీసం ఒక కార్యకర్త లేకుండా తన యొక్క అంగబలాన్ని అర్ధబలాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి నడిపించుకున్న రోజు బిడ పేద ప్రజలు వెళ్ళినటువంటి గెలిపించి లీడర్లో ఉందను ఆయన ఎటువంటి వ్యక్తి అయితే గెలిపిస్తారు? మర్చిపోయినవా అప్పుడే? ఏదో ఒక పార్టీ భుజాన వేసుకొని నేను ఉద్యమ నాయకుడిని లేదా నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తా అని చెప్పి నువ్వు మీడియాల ముందు మాట్లాడంగానే సరిపోదు. అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఎన్ని ఉద్యమాలు చేసిండు? నువ్వే చెప్పిన పీడిఎస్ వ్యక్తి అని. పీడిఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన కాకుండా నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకు బిడ నువ్వు క్షమాపణ చెప్పాలి. రెండోది, వైద్య మంత్రి ఉన్నప్పుడు ఏం చేసినట్టు, అరే ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి వ్యాధి కరోనా వచ్చింది, తండ్రికి బిడ్డకు భార్యకు భర్తకు ముఖం చూసుకునే పరిస్థితి లేదు, ఒకరు చనిపోతే ఇంకోరు దాన సంస్కారం వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఈటల రాజేందర్ కాదు ముందుకొచ్చి హాస్పిటల్ తిరిగి వైద్యం అందించింది ఎవరు? ఈ రికార్డులు చూపిస్తాను నేను. కిమ్స్ హాస్పిటల్ పెట్టి కిమ్స్ హాస్పిటల్ కరోనా హాస్పిటల్ ఉంటే 24 గంటలు మేము ఆయన పట్టుకుంటే వచ్చి పేషెంట్లను బంధించింది ఈటల రాజేందర్ కదా. గాంధీ హాస్పిటల్ చూద్దాం ఆ రికార్డులు. అరే అప్పటికప్పుడు ఆక్సిజన్ లేదుంటే పేదపల్లి మహాశయంలో స్పెషల్ విమానం తెప్పించి ఆక్సిజన్ కోసం మరి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంది ఈటల రాజేందర్ కదా. అరే ఎవరికప్పుడు పదవుల కోసం పొరలాడేది? పదవుల కోసం ఎవరు పొరలాడిరు? ఆయన మంత్రి పదవుల కోసం నాకు త్రోపాయంతో సమానమని వదిలిపెట్టిండు. ఆనాడు కరోనా వచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలే నా అన్నదమ్ములు, నా జీవితం అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరిగి తన ప్రాణాలు సైతం పరంగా పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టుకున్నటువంటి ఆ రోజుల్లో అది మీకు గణపడదా నాగేశ్వరరావు గారు? అరే ఆయన ఏమన్నారు? అస్పత్రి చోరులో పేద ఇళ్లలో పేదలు కట్టుకున్న ఇళ్లకు నోటీసులు ఇస్తే ఇది తగదు బిడ్డ, ఇది కరెక్ట్ కాదు బిడ్డ అని అడిగిండు. పేదల పక్షాన్ని అడవద్దా లేకపోతే ఉన్నోడి పక్షాన మాట్లాడాలనా? దీనిని వివరేయాల్సిన అవసరం ఉన్నది, దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నాగేశ్వరరావు గారు మీరంటే ఇప్పటికి కూడా మాకు అంతో గింతో కొంత గౌరవం ఉన్నది. ఇప్పటికే నా పెద్ద మనిషికి వచ్చి మీరు మరి క్షమాపణ చెప్తే మీకు ఇవ్వాల్సిన కొంత గౌరవం మేము ఇచ్చుకుంటాం తప్ప ఇంకొకసారి ఉద్యమకారుడు, పేదల మనిషి, బడుగు చెవుల మనిషి,
మరి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వస్తుంది, నేనున్న బిడ్డ ముందు అని తెలంగాణ ప్రజలకు సాటి చెప్పినటువంటి నాయకుడు, ఇటువంటి నాయకుని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను ప్రజలేమంటారు, సూర్యుని మీద ఉమ్మేసినట్టే నువ్వు మాట్లాడే మాటలు అర్థం లేదు. నువ్వు ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని తక్షణమే మరి ఈటల రాజేంద్ర గారికి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను సందర్భాన్ని కోరుతా ఉన్నాను.